హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఒకటే ప్రార్థిస్తా ఉన్నాను మనందరి తరఫున, ఈరోజు దేశంలో ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నది. ఇప్పటికి ఉన్నటువంటి ప్రాజెక్టులలో కానీ, చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ ఇప్పటికి 26% మాత్రమే, మరి ఉండాల్సినటువంటి నీటిలో 26% మాత్రమే ఈరోజు చెరువులలో నీళ్లున్నాయి. నీళ్లు లేక, వాటర్ లేక ఈరోజు ప్రజలు అనేక రకాల ఆందోళనకు గురవుతా ఉన్నారు. తాగడానికి కానీ, సాగునీరుకు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను అమ్మవారిని ఈ బోనాల పండుగగా సందర్భంగా పూజిస్తూ ప్రార్థిస్తా ఉన్నాను. దేశంలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండే విధంగా మంచి వర్షాలు కురియాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి తరఫున, దేశ ప్రధానమంత్రి గారి తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మంచి వర్షాలు దేశంలో ఇచ్చే విధంగా ఆశీర్వదించమ్మా. సంతోషం ఏంటంటే, బోనాల పండుగ రోజు ఈరోజు కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలు ఈ రోజుతో కాదు, వరుసగా మరి చెరువులు, కుంటలు నిండే విధంగా మంచి వర్షాలు కురిచి ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదించి దీవించాలని అమ్మవారిని సందర్భంగా కోరుకుంటూ, ఇంత అద్భుతంగా ఢిల్లీలో గాని ఇక్కడ గాని నిర్వహిస్తున్నటువంటి బోనాల పండుగకు సంబంధించినటువంటి ఈ యొక్క దేవాలయ కమిటీ పదాధికారులందరూ కూడా నా తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున వాళ్ళందరూ కూడా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో వచ్చే సంవత్సరం మరింత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించే విధంగా మా అమ్మవారు వాళ్ళందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.